స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా, అతి స్వస్థ పరచే స్వరము, దీవించే స్వరము, నిత్య రాజ్యములోకి నడిపించే స్వరము, యేసయ్య స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ మధ్యలోకి ఈ విధముగా వాక్యము చెప్పే కృప పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చినందుకు ప్రభుకి ప్రత్యేకముగా వందనాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అంశం ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు, యేసు యొక్క గుణగణాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా శ్రేష్టమైన అంశాన్ని ఇచ్చినాడు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. దృష్టాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనము. దావీదు తన ఇంటి నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము, అయితే యెహోవా నిబంధన మందసము తెరలచాటున ఉన్నదని చెప్పగా ఆలోచించండి సంగమా. దీనికి ఒక్క వాడుకు పదాలు నేను వాడతాను, జాగ్రత్త వినండి. దావీదు నాతానుడు కబురంపించాడు, ప్రవక్త అయిన నాతాన్ని, నాతానుతో తన మనస్సు ఇప్పి మాట్లాడుకుంటున్నాడు. నానా ఏమంటాడు తెలిసినా, దైవ సేవకుడా, దైవజనుడా, నేను మాత్రము సంతోషమైన గృహాల్లో ఉన్నాను, కానీ మందసము మాత్రము గుడారాల్లో ఉంది, తెరడు చాటును ఉండి దాగిపోయి ఉంది, అది నాకు ఇష్టం లేదయ్యా, నాకు మంచి మందిరం కట్టాలని ఉంది యెహోవా దేవుడికి, ఒక మంచి బలిపీఠం కట్టాలని ఉంది యెహోవా దేవుడికి, ఒక సుందరమైన దేవాలయం కట్టాలని ఉంది. నాతాను ఎంత మంచి దైవజనుడు అంటే, నాతానుకు దావీదు హృదయము తెలుసు. చాలా జాగ్రత్తగా విందాం. నాతానుకు దేవుని యొక్క హృదయము తెలుసు, దేవుడు యెహోవా దేవుడు ఎంత ప్రేమించాడో దావీదును తెలుసు, దావీదు యెహోవాను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు. అందుకే అంటాడు, చూద్దాం తల్లి, నాతాను దేవుడు నీకు తోడయ్యున్నాడు, దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీ హృదయమందున్నదంతయు, ఓ దేవునికి మహిమ కలుగును గాక, నీ హృదయములో ఉన్నదంతయు చేయుమని దావీదుతో అనెను. నాతాను ప్రవక్త, అభిషేకించిన వాడు, దేవునితో ముఖాముఖి మాట్లాడుతున్న వాడు, రాజు పిలిచాడు, దావీదు పిలిచాడు, వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే, నేను చూడలేకపోతున్నానయ్యా, మందస్సము అలాగ దాగి ఉండడం చూడలేకపోతున్నాను, ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఒక మంచి మందిరం కడదాం అనుకుంటున్నాను. నాతాను అంటాడు, నీ హృదయంలో ఏదుందో అంతా చేసాయి అంటాడు, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మందిరము కడుతుడు సంఘమా, వా, ఒక 7-స్టార్ హోటల్ కడుతుడు దావీదు, మామూలు మందిరాలు కాదు అవి. అందుకే నాతో అంటాడు, నీ హృదయంలో ఏది ఉందో అది చెయ్యయా అంటున్నాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుగా విందాము. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొక్క గృహమునకై ఒక ఆలయము కట్టించుట నీకు చేత కాదు. అరే, అప్పుడే చెప్పాను కదా దావీదుకు, నేను నీ హృదయంలో ఏది ఉంటే అది చేసే అన్నాడు. ఎందుకో తెలిసిన అన్నాడు, దేవుడు యెహోవా దేవుడు ఆ విధముగా దావీదును చూస్తున్నాడు అన్న సంఘటన నాతానుకు తెలిసిందల్లా, యెహోవాకు ఇష్టమైన వాడు దావీదు అని తెలుసు, హృదయానుసారుడు దావీదు అని తెలుసు, దావీదు ఆరాధిస్తుంటే యెహోవా సంతోషిస్తున్నాడు అని తెలుసు. అందుకని నీ హృదయం నుంచి ఏమొస్తే అది చేసేయ్యా అంటాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నాతాను, ఏంటి నాన్న అలా చెప్పావు నువ్వు,
ఏం దేవా తప్పు చెప్పానా అంటే, నేను ఏర్పాటు చేసుకోలేదు. అవునా? నువ్వు ఏర్పాటు చేసుకోలేదా? నీకు ఇష్టమైన వాడు కదా దేవుని సంగమా. ఆదాము మొదలుకొని 12 మంది శిష్యుల వరకు ప్రభు దగ్గర ఉన్న వారిని చూసి తీసుకుంటే ఏ మనిషి గురించి కూడా నా హృదయానుసారుడు అనలేదు యెహోవా దేవుడు. అవునా? ఒక్క దావీదు విషయంలో అన్నాడు, మరి ప్రభా ఎవరిని అనలేదు కదా నువ్వు, మరి ఎందుకు ఇతను విషయంలోనే అర్హుడు కాదన్నావు? నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడతావు కానీ నేను చూసే విధానాలు వేరు, నేను చూస్తున్నది వేరు. సంఘమ ఆలోచించండి. నేను అనుకుంటాను వాక్యంలో లేదు కానీ దావీదు హృదయము ముక్కలు ముక్కలైపోయి ఉంటుంది. దావీదు హృదయం ముక్కలైపోయి ఉంటుంది. దేవుడు కట్టద్దన్నాడు ఆ మందిరంను. నిజముగా విన్నావా? దైవ సేవకుడా, నిజముగా విన్నావా? విన్నానయ్యా. నువ్వు కాదంట, ఆ మందిరాన్ని కట్టడానికి అర్హుడు నువ్వు కాదంట. అర్హుడిని నేను కాదా? జాగ్రత్తగా విను. కట్టద్దు అన్నాడా? అర్హుడు కాదు అన్నాడా? కట్టద్దు అన్నాడు. కానీ నీకు మాత్రమే కట్టాలి మందిరము, కట్టాలి మందిరము. ఎవరి ద్వారా కట్టాలి? నీ కుమారుడు ద్వారా కట్టాలి. దావీదు ఏమైపోయి ఉండాలండి? ఒకవేళ ప్రభువుకి మందిరం అక్కర్లేదా? నో ప్రాబ్లం. ప్రభుకి మందిరం అక్కర్లేదు, నో ప్రాబ్లం. నాట్ ఎ బిగ్ ఇష్యూ హియర్. మందిరం లేకుండా ఉంటాను. ఆయనకు తెరచాటన ఉన్నాడు గనక ఉన్ని అలాగా మందుసము తెరచాటు ఉంది, ఇంకొంతకాలం ఉంటుంది. అది కాదు, మందిరము కావాలి. కానీ నీవు కట్టడానికి అర్హుడు కాదంట. ముక్కలైపోయి ఉంటుంది దావీదు హృదయం కదా. దేవుని సంగమా, దావీదుకు యెహోవా అంటే చాలా ఇష్టం. నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేనంటాడు. రెక్కలు కట్టుకొని పైకి పైకి ఎగిరా, అక్కడ ఉన్నావు ప్రభా. ఒకవేళ సముద్ర లోతులకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నావు ప్రభా. నీ మందిరంలో ఒకరోజు ఉంటే చాలు ప్రభా. ఎంత ఇష్టమో దావీదుకు యెహోవా దేవుడు అంటే. నన్ను కట్టద్దంటే పర్లేదు ప్రభా, నేను అర్హుణ్ణి కాదన్నావు, అది తట్టుకోలేను ప్రభా. ప్రియమైన కుమారుడ, ముక్కల ముక్కలైపోయి దావీదు తిరిగి ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి విందామా? చాలా జాగ్రత్తగా వినండి. దావీదు యెహోవాని అపార్థము చేసుకోలేదు. దావీది అసలు ఏం ఆశపడ్డాడండి? పెద్ద కోట కట్టాలనుకున్నాడా? పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నాడా? అందరూ వచ్చి ఓ అద్భుతమైన కట్టడి అని అనాలి అనుకున్నాడా? లేదే. ఆ తెరలు చాటున దాకు లోపల ఉన్న ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని చూడలేకపోతున్నాడు. దేవుడికి శ్రేష్టమైన స్థలము కట్టాలి, నివాసము కట్టాలనుకున్నాడు. తప్ప తప్ప సంగమా కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నా చిత్తము కాదు, నా చిత్తము కాదు. ఒకసారి రండి, దావీదు ఏ విధముగా తిరిగి యెహోవాతో మాట్లాడాడో చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17 అధ్యాయము 16 వచనం నుంచి చదవగా విందాం. దేవా యెహోవా, దేవా యెహోవా, నీవు నీవు నన్ను ఇంత హెచ్చులోనికి, ఇంత హెచ్చించుటకు, తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను చూద్దాము. నా ఇల్లు ఏ మాత్రపుది, నా యొక్క గృహము ఏ మాత్రము. దేవా, ఇది నీ దృష్టికి, నీ దృష్టికి స్వల్ప విషయమే, చిన్న విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడునట్లు, మా మనుషుడితో మనుషుడు మాట్లాడునట్టు దయపాలించి, దయపాలించి నాతో మాట్లాడి, మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. సంఘమా, 17 వచనంలో ఏమి మాట్లాడుతున్నాడు దావీదు? నేనేమనుకోరు కదా ఒక మాట అంటాను,
దావీదు సెన్సస్లో ఉన్నాడా? దావీదు కాన్షియస్గా ఉన్నాడా? మీరు క్షమిస్తే ఒక మాట అంటాను, దావీదు పిచ్చోడైపోయాడా? యెహోవా వద్దు అన్నప్పటికీ మత్తి స్థిమితము లేని పదాలు వాడుతున్నాడా దావీదు? దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడిని ప్రభువా అంటాడు. నేను ఏమాత్రము, అసలు నా కుటుంబం అర్హమైన కుటుంబమా? నేను అర్హున్నా? నా కుటుంబాన్ని ఎందుకు నువ్వు జ్ఞాపకము చేసుకున్నావు? ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా ఎందుకు నాతో మాట్లాడుతున్నావు? అసలు ఏమి చూసావు దేవా నాలో? రండి నాన్న, 18 వచనం చదువుకుందాం. నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి, కలగబోవు ఘనతను గూర్చి దావీదను, నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవ చేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత ఘనత దేని చూసిస్తున్నావు? దావీదు అని నేనేనా? లార్డ్, డు యు థింక్ ఇట్ ఇస్ డేవిడ్ మీ కుమారుడా? దావీదు ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నాడో తెలిసిన, ఎందుకు ఈ పదాలు నేను పదే పదే చదివిస్తున్నానో తెలిసిన, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందేదవు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. ఈ ప్రోగ్రాం చూసిన ప్రియమైన కుమారుడా, కుమార్తె, చాలా జాగ్రత్తగా వినండి నాన్న. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారంటే గట్టి గట్టిగా చప్పట్లు కొట్టి అరుపులు అరిసి కాదు. దావీదు పొందిన అభిషేకము నీవు పొందుకోవాలి. దావీదు మీదకి వచ్చిన అదే అభిషేకం, అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకి దిగి రావాలి. ఎందుకో తెలుసిన, నీ ఆఫీస్లో నిన్ను హ్యూమిలియేట్ చేసినప్పుడు, నిన్ను బాధపరిచినప్పుడు, నీ బిజినెస్లో నిన్ను మోసము పరిచినప్పుడు, నీ కుటుంబంలో నీకు అన్యాయంగా మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడవలసిన పదాలు ఈ పదాలు. అన్నీ బాగున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, అది కాదు క్రైస్తవ జీవితము. అన్నీ బాగున్నప్పుడు దేవునికి మహిమ కలుగును కాక, ఇది కాదు. ఒక్కసారి అది విడిచిపెట్టి సమూయేలు మొదటి గ్రంథంకి వెళ్దామా? మరలా అక్కడికే వద్దాము, కానీ సమూయేలు మొదటి గ్రంథము 16:13 చదవగా విందాము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి, ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా, ఇంతగా నన్ను హెచ్చిస్తావా దావీదు అంటున్నాడు, ఇంతగా నన్ను ఆశ్రదిస్తావా? అసలు ఏం చూసావు ప్రభా నాలో నీవు? ప్రియమైన దేవుని కుమారుడా, అభిషేకం అంటే ఏంటో తెలిసిన, జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే క్రీస్తులాగా జీవించడమే నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం. సింపుల్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ వలన నింపబడిన ఆ వ్యక్తి జీవించవలసిన జీవితం ఎలాగుండాలంటే, ఇంక ఆత్మానుసారంగా జీవించాలి. శరీరం పని చేయకూడదు. కొద్ది నిమిషాలు కుటుంబాల గురించి మాట్లాడుకుందామా? భర్త కోపం మీద ఒక మాట అంటే, భార్య పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వ్యక్తి అయితే తప్పు భర్తదైనా మౌనముగా ఉండి వెళ్ళి క్షమించండి అని ఒక్క మాటను. భర్త తప్పు చేసేటి పాస్టర్ గారు, మీరు తప్పు చెప్తున్నారు పాస్టర్ గారు. భర్త తప్పు చేసి నన్ను తిడితే నేనే క్షమాపణ చెప్పాలా? అదే పరిశుద్ధాత్మ యొక్క లక్షణము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుదాం. నీ కుటుంబము కట్టపడాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి. ఒకరోజు క్షమాపణ అడుగు నీ భర్తని. ముచ్చటగా 3 సార్లు కదా పాస్టర్ గారు, 3వసారి అడిగేస్తాను, 4వసారి మొహం తిప్పేస్తాను, అవునా? కాదు, వాక్యం అది బోధించట్లేదు. 4వసారి చెప్పు, 5వసారి చెప్పు,
ఆరోసారి నువ్వు చెప్పడానికి నీ భర్త నీకు అవకాశము ఇవ్వడు. ఎందుకో తెలిసిన, నీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి చెప్పాలి చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఇది సంగమ. నీ భార్య ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఆమె కంటే నేను గ్రేట్ కదా, ఈ గృహానికి యజమాని నేను కదా, 10 మాటలు అనేస్తే పడుంటుంది. కాదు నాన్న, అది కాదు జీవితము. నువ్వు చేయవలసింది ఏదో తెలిసిన, తప్పు చేస్తే నువ్వు వెళ్ళి భార్యను ఎంకరేజ్ చేయి. ఫోన్లే, జరిగిపోయింది జరిగిపోయింది కదా, నువ్వు కావాలని చేయలేదు కదా, నువ్వు కావాలని తప్పు చేయవు, నువ్వు దైవజనురాలవమ్మా, ఈరోజు నువ్వు తప్పు చేయలేదు, ఒక జరిగిందిలే ఫోన్లే జరగని. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ విధముగా ఈ ఆత్మ పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రవర్తించండి. అపోస్టలు అయిన పౌలు వాక్యం తిరిగి ఎక్కలేదు కానీ ఎఫెసీ సంఘానికి రాసిన 5-6 అధ్యాయాలు నీ జీవితంలో నెరవేరబడతాయి. భర్తలారా, మీ భార్య ప్రతి విషయంలో విధేయత చూపిస్తుంది. ఎప్పుడో తెలిసిన, నువ్వు ఆత్మానుసారంగా జీవించినప్పుడు. భార్యలారా, మీ భర్త ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడో తెలిసిన, నువ్వు తప్పు చేసినా నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకో తెలిసిన, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీ భర్తకు కనబడాలి. ఇంకా భర్త భార్య మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, భార్య భర్తలు సమస్యలుండవు, కుటుంబాల సమస్యలుండవు. దేవుని యొక్క కుమారుడ, దేవుని యొక్క కుమార్తె చాలా జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం లేక, ఈ పరిశుద్ధాత్మ అవగాహన లేక, ఈ పరిశుద్ధాత్మ అంటే మంత్రములో పనిచేసే ఆత్మ అనుకుంటున్నాం కానీ గృహాల్లో ఉండే ఆత్మ అనుకుంటాం లేదు మనం. ఆ హేతువు చేత, ఆ విధము బట్టి, ఆ యొక్క తలంపులు బట్టి మన గృహాలు ఎలాగున్నాయంటే, మందిరంలో ఆత్మ, గృహంలో ఆత్మ లేదు. ఎంత విచారము. ఒకరోజున నేను ట్రైన్లో వెళ్తున్నాను, 4 బర్త్స్ ఉన్నాయి, తలుపు వేసింది. ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు, చిన్న కుర్రవాడు అంటే 12 సంవత్సరాలు. తండ్రి పై బర్త్ మీద పడుకున్నాడు, కుమారుడు కింద బర్త్ మీద పడుకున్నాడు. నాకు కోపం వచ్చింది నాన్న, మీరేమని అనుకోండి. అప్పుడు అన్నాను, సార్ అదేంటి సార్, మీ బాబును పైకి పంపకుండా, వాడు పై చిన్నవాడు కాదు, పైనుంచి కింద పడిపోవడానికి 12-13 ఇయర్స్ ఉంటాయి, మీ బాబుని పైకి పంపకుండా మీరు పైకి వెళ్ళి బాబు కింద ఎందుకు పడుకున్నాడు సార్ అంటే, ఆయన చాలా పెద్ద ఆఫీసర్ రైల్వేలో, బహుశా ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావేమో నాన్న, ప్లీజ్ ఒకే మాట అన్నాడు ఆయన, నా మాట మా బాబు విండండి. ఇట్లా నాకు చాలా దుఃఖం వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఏ చర్చ్కి వెళ్తారండి, వారు క్రైస్తవులు, ఏ చర్చ్కి వెళ్తారండి. ఒక చర్చ్ పేరు చెప్పాడు. అదేంటి, హైదరాబాద్లో ఆ చర్చ్ లేదు కదా, మరి హైదరాబాద్లో మీరు ఉంటున్నారు, మీరు చెప్తున్నదేమో ఆదిలాబాద్ జిల్లాలో ఆ సంఘం చెప్తున్నారు, మరి అక్కడికి ఇక్కడికి ఏంటి సంబంధము అంటే, రోజు వెళ్ళాం సార్. నువ్వు రోజు మందిరానికి వెళ్ళవా, నీ కుమారుడు నీ మాట విండు, నీ కుమార్తె నీ మాట విందు, వివాహాలు వారు చేసుకొని నీకు పరిచయం చేస్తారు, జాగ్రత్త. నీ కుమారుడు నీ మాట వినాలా, నీ కుమార్తె నీ మాట వినాలా, నీ భార్య నీ మాట వినాలా, నీ తల్లిదండ్రులు నేను అర్థం చేసుకోవాలా, నీ భర్త నేను అర్థం చేసుకోవాలా, రా పరిశుద్ధాత్మ సన్నిధానంకి రా. దావీదు మాట్లాడుతున్నాడు, దేవా నన్ను వద్దన్నావు కదా అని అనలే, ఏం చూసావు నాలో నన్ను ఇంతగా హెచ్చిస్తున్నావు, నాలో ఏం చూసావు ఇంతగా నన్ను ఆశ్రదిస్తున్నావు. ప్రియమైన దేవుని కుమారుడ, కుమార్తె, 2 చేతులు జోడించి చెప్తున్నాను నాన్న, ఈ ప్రోగ్రాం చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మీ ఐప్యాడ్ మీద, ఐఫోన్లో, ల్యాప్టాప్లో, కంప్యూటర్లో
ఎక్కడి నుంచి ఈ ప్రోగ్రాం చూస్తున్నారు కానీ మందిరాలకు వెళ్ళండి నాన్న, ప్లీజ్. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి నాన్న. దేనికి ఈ సంఘమా? అంత పెద్ద రైల్వే ఆఫీసర్ ఆఖరి నిమిషంలో ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ వచ్చే ఉన్నతమైన ఆఫీసర్, 12-13 సంవత్సరాల కుర్రోడు మాట వినకపోతే నీకు సిగ్గయ్యట్లేదా నానా? బాధ లేదా నువ్వు తండ్రిగా? ఆ బాబు పడుకున్నాక నేను లేచి వెళ్ళి ఆయనతో కొద్దిసేపు మాట్లాడాను. ఆయన అంత పెద్ద ఆఫీసర్ అయినా కంటలో నీరు తిరుగుతూ నేను ప్రతి మాట వింటున్నాడు, నేను చెప్తున్న ప్రతిదీ వింటున్నాడు. సార్ ప్లీజ్ సార్, మీరు చాలా పెద్ద ఆఫీసర్, కానీ ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఆ మాట అనకండి సార్. నా బిడ్డలు నా మాట వింటారండి, నా భార్య నా మాట వింటుందండి, నా సంఘం నా మాట వింటుందండి. నాలో ఏం చూసారంటే నా గొప్పతనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే నాకు శక్తిని ఆయన ఇచ్చినాడు, లోకము చూస్తుంది. చప్పట్టు కూడా దేవుని మహిమపరచుతా. ఈరోజు సంగమా మహమ్మలు జీవితాలు వద్దు నానా ప్లీజ్. మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ పరిశుద్ధాత్మ కావాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ ఆత్మ కావాలి. ఆఖరిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17:19-20 చదివి వాక్యం ముగించుకుందాము. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాగణత కలుగునని. దావీదు మహాగణత ఏంటట చెప్పాలి, ఘనత కాదు, ఏమన్నాడు? ఈ మహాగణత. అసలు దావీదు యొక్క ఉద్దేశాలు ఏంటి? సంగమా ఒక్క మాట చెప్పినా సమయం అయిపోతుంది, కానీ వద్దన్న తర్వాత ఈ పదాలు విన్నాడు కనుక యెహోవా ముందే అన్నాడు నా హృదయానుసారుడు దావీదని. అర్థమవుతుందా? ఈ మాటలు ఒక రోజున నేను కాదంటే నా కుమారుడైన దావీదు మాట్లాడే మాట, ఈ గొప్ప ఘనత మంత్రం ఉద్దంటే ఘనత, మందిరమును కట్టడానికి వీల్లేదు అంటే అది గొప్ప ప్రేమ. ఇంకొక పదము నేను వాడతాను, నన్ను క్షమిస్తారా? ప్రేమ సమస్త దోషములను కప్పును. ఇది తప్పు చేశాడు యెహోవా అని కాదు నా ఉద్దేశము, కానీ దావీదుకు అది ఎలా కనబడ్డదంటే దావీదు ప్రేమ స్వరూపి యొక్క ఆత్మను పొందుకొని ఉన్నాడు గనక, ఆ ప్రేమ కళ్ళుతో చూస్తున్నాడు కనుక, ఎంత ఘనత ప్రభా, నన్ను వద్దన్నావు కానీ నా కుమారుని ఏర్పాటు చేసుకున్నావు గనక నీకే మహిమ అన్నాడు. అంతే 20వ వచనంకి వచ్చేదాం. యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము. నిజము. నీ వంటి వాడెవడనూ లేడు. చాలు, ఇంకా చాలు నాన్న, మెసేజ్ ముగించేద్దాం. అంతే, నీ వంటి వాడు లేడు. వద్దు అన్న తర్వాత పలికిన శ్రేష్టమైన పదాలే దేవుని యొక్క యేసు యొక్క గుణగణాలు అన్న అంశము. దావీదు దేవుని హృదయాన్ని దోసేశాడు. అంతే, వద్దు అన్న తర్వాత దావీదు యెహోవా హృదయాన్ని దోసేశాడు. తెలుసు నా కుమారుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాట అంటాడు గనక, అందుకే ఈరోజే నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఈరోజు ప్రియమైన కుమారుడా, ఈ ఆత్మ ఎంతమందికి కావాలి? క్షమించే ఆత్మ ఎంతమందికి కావాలి? మీ భార్యల్ని ఏమనకండి నాన్న ప్లీజ్, మీ భర్తల్ని ఏమనకండి నాన్న ప్లీజ్, మీ బిడ్డల్ని బాధ పెట్టకండి నాన్న ప్లీజ్, బిడ్డలారా తల్లిదండ్రులు బాధ పెట్టకండి నాన్న ప్లీజ్. మీలో ఏముండాలో తెలిసినా దేవుని ప్రేమ ఉండాలి, మీలో ఏముండాలో తెలిసినా దేవుని అభిషేకం ఉండాలి, మీలో ఏముండాలంటే దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి, మీలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ తప్పించి ఇంకా ఏమీ కనబడకూడదు. దేవుని కుమారుడా,
ఒక మాట చెప్తాను ఆఖరిగా, ఈ పరిశుద్ధాత్మను గృహానికి తీసుకుని వెళ్ళండి. అంతే, ఈ పరిశుద్ధాత్మ గృహానికి తీసుకుని వెళ్ళండి. దేవుని కుటుంబము ఈ విధంగా ఉండాలి. అపవాదిని దరిదాపులోకి రానివ్వకండి నాన్న, ప్లీజ్. అపవాది యొక్క విధానాలు రానివ్వకండి. అపవాదికి చెప్తారు, ఈరోజు నుంచి మా గృహానికి రావడానికి చెప్పాలి వీల్లేదు. ఎందుకో తెలిసినా, ఈరోజు నుంచి ఆ జెంటల్ స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్ని తీసుకొని వెళ్తున్నాము. ప్రభు బలమైన ఆత్మను మా హృదయంలో నెమ్మదిగా మేము తీసుకొని వెళ్తున్నాము. ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన యేసయ్య, మా ప్రియ ప్రభువా, నాయన, ఈ యొక్క లోకంలో మీకు వేరుగా ఉండి మేమేమీ కూడా చేయలేము తండ్రి. పరిశుద్ధాత్మ ప్రతి క్షణము కూడా మాకు కావాలి. మీ యొక్క జ్ఞానముతో, మీ యొక్క అభిషేకముతో మమ్మలను నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బైబిల్ సెలవిస్తుంది కదా యేసయ్య, ప్రతివారు ప్రభువా ప్రభువారా ప్రభువా అన్న వారందరూ కూడా పరలోక రాజ్యము చేరలేరు. కానీ ఎవరైతే దేవుని యొక్క చిత్తమును, తండ్రి యొక్క చిత్తమును భూమి మీద నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోకానికి చేరుకుంటారని. దేవుని చిత్తం చేయడం ఒక్కొక్కసారి కష్టం అనిపించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉండి సహాయము చేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి సహాయం చేస్తారని బైబిల్ వాక్యము ద్వారా ఈరోజు మాకు తెలియచేసి ఉన్నారు. యేసయ్యకు గెత్సెమనే తోటలో సహాయం చేసిన దేవుడు దావీదుతో మాట్లాడి ఆయనకు బలమిచ్చి ధైర్యమిచ్చి దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చటానికి ఆ ఒక దీన మనసును అనుగ్రహించిన దేవుడు మాకు కూడా మీరు తోడుగా ఉండి ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క చిత్తమునకు తలయొగ్గి దీన మనసు కలిగి ఉండుటకు మా అందరికీ కూడా మీ యొక్క సహాయమును అనుగ్రహించమని. ప్రభు రాకడ కొరకు మమ్మలను సిద్ధపరిచి మీరే మహిమ ఘనతను పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా, అతి స్వస్థ పరచే స్వరము, దీవించే స్వరము, నిత్య రాజ్యములోకి నడిపించే స్వరము, యేసయ్య స్వరము విందామా, యేసయ్య స్వరము విందామా.